नमस्ते अन्ना अंदर की नमस्कार निन्न जरिगिन कुवैट कैबिनेट सवेश में कोई कीलक निर्णयालु जरिगिंदी अलागे कुवैट देशव्याप्तंगा कोई आंक्षलनु विधिंचडं जरिगिंदी अलागे निर्णयालु आंक्षलैते जनवरी 12 बुधवार नुंचि तदुपरि नोटीसु जारी चेसेंत वरकु अमल्लो उंटायनि चेप्पि कुवैट कैबिनेट अयिते वेल्लडिंचडं जरिगिंदी अलागे ई आंक्षल गुरिंचि मनं तेलुसुकुंटे कुवैट कैबिनेट अयिते वेलिमुद्र व्यवस्थनु प्रभुत्व कार्यालयाल्लो निलिपिवेस्तू उन्नट्लु प्रकटिंचडं जरिगिंदी प्रति ओक्क उद्योगि तम యొక్క హాజరును సంతకం ద్వారా ధృవీకరించుకోవాలని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వారి స్వంత పని గంటలను మార్పు చేసుకోవాలని చెప్పి వెల్లడించడం జరిగింది ప్రభుత్వ కార్యాలయాల్లో 50% ఉద్యోగులకు మించకుండా పని చేయాలని చెప్పి వెల్లడించడం జరిగింది ప్రైవేట్ రంగంలో వ్యాపార నిర్వహణ కోసం పనిచేసే ప్రదేశాల్లో కార్మికులను కనిష్ట స్థాయికి తగ్గించాలని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే నర్సరీలు మరియు పిల్లల క్లబ్బులో పనిచేసే కార్మికులందరూ టీకాలు వేసుకొని ఉండాలని చెప్పి అలాగే వారు ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా దరఖాస్తుకు కట్టుబడి ఉండాలని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే ఆరవది మనం చూసుకుంటే ప్రజా రవాణా ఏదైతే ఉందో 50% మించకుండా అయితే ప్రయాణికులు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించడం జరిగింది అవి బస్సులు కానీ ట్యాక్సీలు కానీ ఏవైతే ఉన్నాయో 50% మించకుండా అయితే మీరు మీ యొక్క రవాణా ప్రయాణాలను కొనసాగించవచ్చని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే క్రీడలకు స్టేడియంలో హాజరయ్యే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా టీకాలు వేసుకొని ఉండాలని చెప్పి అలాగే ఆరోగ్య అవసరాలకు కట్టుబడి ఉండాలని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే జిమ్ములు బ్యూటీ పార్లర్లు సెలూన్లు మనం చూసుకుంటే పూర్తి టీకాలు వేసిన వారినే అనుమతించాలి పూర్తిగా టీకాలు వేసిన వారంటే మూడవ బూస్టర్ డోసు తీసుకున్న వారినే అనుమతించాలని చెప్పి కువైట్ కేబినెట్ ఇది తెలపడం జరిగింది అలాగే అంతర్గత సమావేశాలు ఇండోర్ సమావేశాలు అలాగే మిగతా సమావేశాలు సామాజిక సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవాలని చెప్పేసి కేబినెట్ వెల్లడించడం జరిగింది అలాగే బుకింగ్ అపాయింట్మెంట్ల ద్వారా ఆన్లైన్ యాప్ సాహెల్ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలకు బుకింగ్ లేదా అపాయింట్మెంట్లు చేసుకోవాలని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే స్లోనిక్ యాప్ ద్వారా అయితే ఎవరైతే కరోనా వచ్చింటారో కోవిడ్లో స్లోనిక్ యాప్ ద్వారా అయితే వాళ్ళ యొక్క క్వారంటైన్ విధానాలను పర్యవేక్షించుకోవచ్చని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే 5 సంవత్సరాల పిల్లలకు కువైట్లో త్వరలో వ్యాక్సిన్ వేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే కర్ఫ్యూపై అయితే కువైట్ కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎయిర్పోర్ట్ మూసివేయడం కానీ కర్ఫ్యూ కానీ లాక్డౌన్ కానీ విమానాలపై ఆంక్షలు కానీ విమాన ప్రయాణికులపై ఆంక్షలు కానీ ఎటువంటి నిర్ణయాలైతే నిన్న జరిగిన కువైట్ కేబినెట్ సమావేశంలో తీసుకోలేదన్న మళ్ళా వారం తర్వాత వీటినన్నిటిని రివ్యూ చేసి కువైట్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్పుడు తమ యొక్క నిర్ణయాలను ప్రకటిస్తామని చెప్పి కువైట్ కేబినెట్ తెలపడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.